ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీకు ఏదైనా పదవి ఇస్తా అంటే వెళ్తారా నువ్వు అన్న వెళ్ళను అన్న ఓకే నేను నా లైన్ మీకు చెప్పినా అన్న నేను బహుజనవాదిని నేను నిజంగా నేను ఇప్పుడు ఆనెస్ట్గా ప్రామిస్గా ఒక మాట చెప్తాను ఖచ్చితంగా ఇక్కడ జరగవలసింది అధికార మార్పిడి కాదు ఓకే పూర్తి వ్యవస్థ మార్పిడి జరగాలి ఏది బహుజనం అనేది రావాలి ఓకే బహుజన రాజ్యం అనేది రావాలి దాంట్లో ఉన్న నేను ఆలోచనలో కానీ నాకు ఇప్పుడు హేయం అనిపిస్తుంది ఈ బహుజన మీన్ నేను చాలా అనిపిస్తాను ఈ వారం రోజుల చాలా ఎందుకు కుమిలిపోయినా అంటే నేను ఎత్తుకున్నది బహుజనవాదం అక్కడ మోసపోయిన బిడ్డలంతా ఎస్సీలు తీన్మార్మాలయ్య పటేల్ దగ్గర ఈ బహుజన నాయకులు పోయి వాని దగ్గర ముఖాల దగ్గర ఇప్పుడు వానికి మద్దతు ఇస్తాను ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయనకే మద్దతిస్తున్నారు కదా నేను అదే బాధపడ్డా నేను అదే బాధపడ్డా మెసేజ్ కూడా పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇష్యూ జరిగిన తెల్లవారే మెసేజ్ పెట్టిన సార్ మీరు దయచేసి తొందరపడి మీరు పోయి మద్దతు తెలపకండి టోటల్గా ఆర్గనైజేషన్లో పాదయాత్రలు నడిచిన వాళ్ళు నలభై మందిలో ముప్పై ఐదు మంది ఎస్సీ బిడ్డలే అందులో అంద ఆ ఎస్సీ బిడ్డలలో కూడా ఒక పది పదిహేను మంది ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఉన్నారు ఒక నేత అశోక్ అన్న అన్నట్ైనా లెక్చరర్గా జాబ్కు రిజైన్ చేసి ఒక ఎంబీఏ ఎంసీఏ చేసిన వ్యక్తి ఆర్గనైజేషన్లో వచ్చి పద్నాలుగు పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు అని మెసేజ్ పెడితే రిప్లై ఉండేదే తర్వాత కలుస్తామన్నారు ఓకే సార్ బిజీ ఉండవచ్చు పదమూడు తర్వాత కలుస్తా అన్నారు మీరు అప్పటిదాకా ఓపిక పట్టకుండా ఎందుకు ఉరికి వ్యక్తి దగ్గరికి ఇదే ప్రవీణ్ కుమార్ సార్ మీద ఇదే తిన్మార్ మల్లయ్య పటేల్ అనే వ్యక్తి వన్ థర్టీ నైన్ ఇష్యూ ఉంది కదా సార్ వన్ థర్టీ నైన్ ఇష్యూ ఒక అమ్మాయిని నూట ముప్పై తొమ్మిది మంది రేప్ చేసిన ఒక ఇష్యూ ఉంది కదా ఆ ఇష్యూ విషయంలో ఇక చాలా పౌరుష పదజాలంతో ఒక వ్యక్తికి ఫోన్ చేసిండు ఈ వ్యక్తి ఈ చోట నాయన వ్యక్తి తిన్మార్మలయ్య పటేల్ ఒక వ్యక్తికి ఫోన్ చేసిండు ఏమని ఫోన్ చేసిండు ఆ వ్యక్తి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి ఫలాని బాధితురాల దగ్గర కొన్ని లక్షలు తీసుకచ్చుకొని డ్రామాలు చేస్తాను అని ఒక మాట జారేండి ఆ రికార్డింగ్ ఉంది ఒకళ్ళ దగ్గర ఓకే నేను ఇవన్నీ తీసుకపోయి సార్కి సబ్మిట్ చేసి ఇగో వాడి దుర్బుద్ధి వాడి దుర్నీతి వాడి దుర్మార్గం ఇది నాయన అని చూపెడదాం అనుకున్నారు ఇలా వేయండి వాళ్ళ ఎత్తుకొని పెద్ద ఏదో నేను ఘనకార్యం చేసిన ఈ బహుజనులకు అన్నట్టు అడగ కూర్చున్నాడు మాకెంత మనోవేదన కలగాలి ఇప్పుడు మీ మీతోటి ఎట్లా పని చేయాలి వాడేమో బీజేపీ మూసుకేసుకొని డ్రామాల ఆడతాండే పూర్తిగా బీజేపీ మనిచే బీజేపీయా బీజేపీ ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అరవింద్ గారు ప్రజలే ఇచ్చారని చెప్పాడు కదా పది ఇరవై నేను ఉన్నాను అని చెప్పాడు కదా పది ఇరవై ఎమ్వియాలే అన్న చాలా మొత్తంలు ఇచ్చినాడు ప్రజలు మా మాస్ మాకు మేనమ్మ మాయట ఆయన యాభై వేల చెక్ ఇచ్చిండు ఒక దగ్గర వాహ పాదయాత్ర పేరు మీద కొన్ని కోట్లు కూల కొట్టినాయను బహుజనుల పేరు మీద కొన్ని కోట్లు కూలగొట్టినాయను ప్రతి ఎన్నిక ఆయనకు డబ్బులే డబ్బుల వరదే నేను రూపాయి ప్రజలకు ఇచ్చేది ఏం లేదు ప్రజల దగ్గించి గుంజుకున్నాడు అంత బిక్షాగాడి టైపులా బిచ్చగాడేమో అడుక్కుంటాడు వీడేమో లాక్కుంటాడు అంత ఇచ్చాడు డబ్బులు అని ఒక మాట అంటే కరెక్ట్ కాదు కదా కేసీఆర్ డబ్బులు ఇచ్చాడా కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చింది అంటే అన్నా టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారన్న వాళ్ళ పేర్లు చెప్పకూడదు ఓకే ఓకే ఈయనతో టచ్ లో ఉండేది ఉదాహరణకి హీటల్ రాయందర్ గారు ఓకే మనము టిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిండ్లు అన్నం మనం టిఆర్ఎస్ ఇచ్చిండి నాకు డబ్బు ఎందుకు అంటే తిట్టుమాని తిట్టద్దాన్ లేదు ఇంటర్నల్ గా వీళ్ళకి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి అట్లా ఇచ్చిండ్ కేసీఆర్ గారిని తిట్టుమానియలేదు వాళ్ళు కొంత ఒప్పందం ఉన్నది ఈటల రాయందర్ గారు కావచ్చు మొన్న చెప్పిల్ కదా వాళ్ళు కశ్మిడి పెట్టి బాల్కన్ రావు గారు మేము మాకు ఎప్పుడో తెలుసు మీరు ఎందుకు గుర్తుపార్థలేరు నాయన మీ ఇంటి దొంగలే ఉన్నారు అని ఎప్పటి నుంచి చెప్పే ప్రయత్నం చేసినాం చెప్పలేదు ఇప్పుడు ఈటల రాయందర్ గారు డబ్బులు ఇచ్చిండ్లు ప్రోత్సహించిం పల్లరాజేశ్వర రెడ్డి గారికి బదులు తిన్మార్ మళ్ళీ ప్రచారం చేసిండు తిన్మార్ మళ్ళీ ఓట్లు ఓట్లేమన్నారు అని బయటపడ్డది కదా హలో సార్ కేవలం మీకు అర్థమవుతుందా ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు